హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదా నా చేతిలో ఎంత మనీ ఉందో. మరి మీరు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఏంటి ఈ అమ్మాయి చేతిలో మనీ పెట్టుకుంది అండ్ ఈ పొలాల మధ్య కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నా ఫస్ట్ పేమెంట్ గురించి మీకైతే అన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మరి దీని గురించి నార్మల్గా ఇంట్లో ఉండి చెప్తే ఏం బాగుంటుంది అనేసి మా పొలంకి అయితే వచ్చాను అనమాట. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది దీని గురించి చెప్పే ముందు అండ్ నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పే ముందు అయితే ఒక్కసారి మా పొలం గురించి అంతా చూపిస్తాను. ఎందుకంటే మా పొలం చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు పండగ పోయినా సరే, వీడి పోయి ఉన్నా సరే పొలం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి మా పొలం గురించి అంతా చూపిస్తాను, దాని తర్వాత నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే డీటెయిల్స్ చెప్తాను అనమాట. మార్నింగ్ 7 గంటలకే బయలుదేరామండి పొలం దగ్గరికి, ఎందుకంటే ఎండ అయితే అద్దరిపోతుంది అనమాట. బయట 7 గంటలకే చూసారు కదా ఎంత ఎండ కొడుతుందో. సో ఇంకా దారిలోనే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అనమాట, కొబ్బరికాయ పసుపు కుంకుమ అక్కడ అమ్మవారి దగ్గర కొట్టడానికి అనేసి. ఇంకా చూడండి మా పొలంకి అయితే వస్తున్నామట. వచ్చే ముందు అయితే ఈ కాలువ గట్టు దాటుకొని రావాలన్నమాట. ఇది అయితే చాలా బాగుంటుంది, కాలువ వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది ఈ వ్యూ అయితే. మా పొలానికి అయితే రావడానికి అయితే ఇదే అనమాట దారి. ఇక్కడైతే కారు కానీ ట్రాక్టర్ కానీ మంచిగా పార్కింగ్ చేసుకొని ఈ కాలువ గట్టు నుంచే వచ్చే వాళ్ళం. సో ఇంక ఇది వచ్చినప్పుడు కింద నీళ్ళు ఉన్నప్పుడు అయితే మస్తు భయం వేసేది. ఇప్పుడైతే నీళ్ళు లేవు పాపం. ఈ ఇయర్ అయితే ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు లేక అయితే పొలాలు అన్నీ అయితే ఎండిపోయినాయి అనమాట. సో ఇంక ఇట్లయితే వచ్చేవాళ్ళం. ఇక్కడ కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇక్కడ అంతా అందరూ స్నానాలు చేసేవాళ్ళం, భలే ఉండేది ఆ రోజులే. ఏముందండి దీని మీద నడవడం పెద్ద హార్డ్ పని ఏం కాదు, చాలా ఈజీ. ఇది మా పొలానికి దారి. ఇదేమో మా పొలానికి బావి అనమాట. చూడండి బావి కూడా ఎండిపోయింది, అసలు భలే ఉండేది. ఈ బావిలో అయితే అందరు స్నానాలు చేసేవాళ్ళు, మంచిగా ఈత కొట్టుకుని వేప చెట్లు పిచ్చుకూళ్ళు అన్నీ ఉండేవి. కానీ ఈ ఎండాకాలం చూడండి ఎట్లుందో, మొత్తం ఎండిపోయి ఉంది. చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా చూస్తే. బట్ ఒక్కొక్క ఇయర్ చాలా బాగుంటుంది, ఒక్కొక్క ఇయర్ ఇట్లుంటుంది. సో అటు సైడ్ అయితే మా తాతయ్య సమాధి ఉంది, అక్కడికి వెళ్దాం పండు. వంటలు చేసుకొని ఇక్కడ అయితే ఇక్కడ తినేసి మంచి బావిలో ఈత కొట్టేసి ఆ కాలంలో స్నానం చేసేసి చాలా బాగుండేది ఇక్కడైతే. సో ఇప్పుడు ఈ ఇయర్ అయితే పంటలు పండలే కాబట్టి ఇక్కడికి ఎక్కువ రాలేదు, అందుకే ఇట్లా ఉంది. సో మళ్ళీ మా తమ్ముడికి పాప పుట్టింది, అంటే నాకు మేనకోళ్ళు పుట్టింది కాబట్టి ఇంకా ఈ మా కుక్కల మా తల్లి దేవుడు ఉందన్నమాట మా పొలంలో. సో అక్కడైతే ఫెస్టివల్ చేస్తాం అనమాట, ఇంకా ఆ టైంలో మొత్తం అంతా క్లీన్ చేపిస్తాం. యాక్చువల్గా అయితే ఇదంతా పొలాలే, కాకపోతే ఈసారి వాటర్ లేకపోవడం వల్ల మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచి అసలు దారే ఉండదు. మేము వెళ్ళాలంటే అవతల నుంచి ఆ సైడ్ నుంచి అట్లా చుట్టూ తిప్పుకుంటూ మా పొలానికి వెళ్ళేసి ఇక్కడ దాకా రావాలి. అలాంటిది ఏంటంటే ఇప్పుడు పొలం పండలేదు కాబట్టి మొత్తం బీడు భూమి ఉంది కాబట్టి ఇంక ఇక్కడ నడుచుకుంటూ మా ఉప్పలమ్మ దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకొక బావి కూడా ఉంది. సో కాకపోతే ఇందులో కూడా నీళ్ళు లేవు. అందులో పిచ్చగుళ్ళు చూసారు కదా ఎంత బాగున్నాయో, ఇక్కడ ఇదే అనమాట అందం. ఇక్కడ నీళ్ళుండి పిచ్చగుళ్ళు ఉంటుంటే స్విమ్మింగ్ చేసుకుంటూ అది చూస్తుంటే ఎంత బాగుంటుందో. సో ఇంకా మనకి ఇక్కడ ఈత చెట్టు కూడా ఉంది పొలం దగ్గర. ఈతపళ్ళు లేనట్లుందిగా, అది అక్కడున్న ఈతపళ్ళు, అది లాంగ్ ఉన్న చెట్టుకున్న ఈతపళ్ళు. చూడండి మంచిగా ఈతపళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మంచి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అందరం ఈతపళ్ళు కూడా కోసుకొని వెళ్ళేవాళ్ళం. తాటి మంజలు కూడా ఉంటాయండి, మంచి తాటి చెట్లు కూడా ఉంటాయి. ఇక్కడ గట్లు చూసారు కదండి, పొలాలు ఉన్నప్పుడు ఈ గట్ల మించి నడవాలంటే మస్తు భయం వేసేది. ఎందుకంటే పావులు ఉంటాయి అనేసి మొత్తం బురద బురద ఉంటుంది కదా. ఇటు సైడ్ వరి పొలాలు వేస్తుంటాయి. ఇక మధ్యలో అయితే కొంచెమే దారి ఉంటుంది అనమాట. అంతా ఇలా చూసుకుంటూ నడవాలి. నడిచేటప్పుడు ఎక్కడ ఏ పావులు వస్తాయా అనేసి, అంటే మా నాన్న వాళ్ళకి అయితే ఏం భయం అనిపించదు కానీ మాకైతే ఫుల్ భయం అనమాట, ఏమైనా పావులు వస్తాయా ఏంటి అనేసి. బట్ పావులు మాత్రం చాలా ఉండేవి అప్పుడైతే. సో ఈ గట్లు లెక్క ఉన్న జారే అనమాట. సో ఇప్పుడైతే నీళ్ళు లేవు, పొలాలు లేవు కాబట్టి చాలా సింపుల్గా వెళ్తున్నాం. కానీ మామూలుగా అయితే మళ్ళీ ఉంటుంది. ఈసారి మా పొలాలు పండినప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను, అప్పుడు తప్పకుండా చూద్దరు. కానీ ఎక్కువ వరి పొలమే వేస్తామన్నమాట. మా చిన్నప్పటి నుంచి ఎక్కువ వరే ఇక్కడ బాగా పెరిగేది. మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ కందులు, పెసర్లు, మినువులు, ఇంకా పుచ్చకాయ ఇవన్నీ వేసారులే. కానీ ఇంకా మా తాతయ్య తర్వాత ఎక్కువ వరే పండిస్తుంది అనమాట, ఇంకా వేరే పొలాలు అయితే ఏం పండించలేదు. వరికైతే మెయిన్ నీళ్ళు ఉండాలి కాబట్టి ఇంకా ఇయర్ అయితే నీళ్ళు లేకపోవడం వల్ల మనకి సాగర్ డ్యామ్ నిండితేనే మనకి ఇక్కడ నీళ్ళు వచ్చేది. సో అందువల్ల మనకు నీళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ అన్నమాట. Thank you.
ఉన్నటువంటి ఉప్పలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇదైతే స్వయంగా వెలిసింది ఉప్పలమ్మ తల్లి మా పొలంలో. మా తాతల కాలంలో ఉన్నప్పుడే అప్పటి నుంచే గుడి కట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే ఫెస్టివల్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా మేము కూడా అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నాం. మంచిగా అయితే పొలాలు పండినప్పుడల్లా ఇక్కడ అమ్మవారికి ఏదో ఒక మొక్కు చెల్లించుకొని మంచిగా ఫెస్టివల్ లాగా అయితే చేసుకుంటా ఉంటాం అనమాట. సో ఇక దానికోసం ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మామూలుగా ఏదైనా ఫెస్టివల్ చేసినప్పుడు ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేపిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు పొలాలు లేవు కాబట్టి ఇట్లా ఉంది. అక్కడ చూడండి ఇక మా నాన్న రైతు కూర్చున్నాడు. ఒకప్పుడు అయితే మంచిగా ఈ పొలాలన్నీ హ్యాండిల్ చేసేది అయితే ఆయనే అనమాట. వెనకాల మొత్తం కొండ, పెద్ద కొండ ఉండేది, ఇప్పుడు అంతా డౌన్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది. ఫస్ట్ పేమెంట్ వచ్చిందనేసి ఇక్కడ ఉప్పలమ్మ తల్లి దగ్గర అయితే కొబ్బరికాయ కొడుతున్నాను. మామూలుగా మేము పొలంకి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉప్పలమ్మ తల్లి దగ్గర అయితే కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా పసుపు కుంకుమ వేసేసి వెళ్తాం అనమాట. ఇంకా మా నాయనం మాతో పాటు వస్తే మంచిగా ఇంకా దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి మంచిగా దీపం పెట్టి అంతా పూజలు చేసేది. బట్ ఈసారి రాలేకపోయింది నాయనమ్మ అయితే. సో ఇంకా మేమైతే ఈ విధంగా అయితే చేస్తున్నాము. అయితే ఎలాంటి గుడ్ న్యూస్ తెలిసినా ఎలాంటి శుభకార్యాలైనా ఖచ్చితంగా ఉప్పలమ్మ తల్లి దగ్గరకు వచ్చేసి మొక్కు తీర్చుకున్న తర్వాతనే, అంటే పెళ్లిళ్ళు జరిగినా ఎలాంటి ఫంక్షన్లు అయినా సరే ఇక్కడికి వచ్చి మంచిగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసేసుకుని మంచిగా గుడికంతా పెయింట్ వేసుకుని తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇదైతే మా చిన్నప్పటి నుంచి ఉన్న అనువాతి. సో ఇంకా ఇప్పుడైతే అసలు విషయానికి వద్దాం. అసలు ఎందుకు వచ్చాం మా పొలంకి, ఇక్కడ ఏం చేద్దామని వచ్చాము అనేసి కంప్లీట్ వీడియో రాబోతుంది, తప్పకుండా వాచ్ చేయండి. సో ఇంక వెళ్దాం పదండి మెయిన్ పాయింట్కి. సో ఇంకా విషయానికి వస్తే నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి. ఫస్ట్ పేమెంట్ రావడానికి కారణం అయితే మీ అందరే అనేసి నేనైతే ఓపెన్గా చెప్పగలను. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు. ఇంకా ఫోన్ అయితే మంచి కంటెంట్ ఇస్తాను, ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చాయనేసి మీకు కంప్లీట్గా చెప్తాను. దీనికి చెప్పే ముందైతే నా జర్నీ కూడా చెప్తాను అనమాట. నేను యాక్చువల్గా అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1.5 ఇయర్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 100 సబ్స్క్రైబర్స్ కోసం ఎంత వెయిట్ చేశామో, అసలు 100 సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే ఎంత టైం పడుతుందో, అసలు సబ్స్క్రైబర్స్ వాల్యూ ఏందో అనేది అప్పుడైతే తెలిసింది అనమాట. మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందుకైతే ఏముందిలే యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే ఇలా మనీ వస్తాయి అని వెంటనే చూసేస్తారు జనాలు అని అనుకో ఒక అపోహ అయితే ఉండేది అనమాట. పెట్టిన తర్వాత దాని వాల్యూ ఏందో తెలిసిందండి. యూట్యూబ్లో ఎంత కష్టపడతామనేసి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతనే అర్థమవుతుంది. చాలామందికి అనిపిస్తుంది ఏముంది యూట్యూబ్లో వీడియోలు పెట్టడము తీయడం పోస్ట్ చేయడమే అనేది చాలా సింపుల్గా అనుకుంటారు, కానీ అది ఎంత హార్డ్ వర్క్ అనేది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వన్స్ మనం వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అవి పోస్ట్ చేసి దానికి తగ్గ థంబ్నెయిల్స్ కీవర్డ్స్ యూజ్ చేసేసి మనం వీటిని పోస్ట్ చేసి మనకి దానికి మళ్ళీ వ్యూస్ వస్తే తతంగా ఉంటుందండి. చాలా పెద్ద ప్రాసెస్ యూట్యూబ్ అనేది. చాలామంది అయితే దాన్ని చాలా సింపుల్గా తీసేస్తున్నారు, కానీ అది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దానికైతే. సో ఇంకా ఫైనల్గా అయితే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయితే 1.5 ఇయర్ అవుతుంది అనమాట. ఇంకా 1.5 ఇయర్ నుంచి అయితే నా వ్యూస్ అనేది కొన్ని బాగా ఫాస్ట్గా వెళ్తాయి, కొన్ని అయితే స్లోగా వెళ్తున్నాయి. ఎందుకంటే తర్వాత అర్థమైందంటే నా యూట్యూబ్ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ ఉండడం వల్ల, సిమిలర్ కంటెంట్ ఉంటే మనకైతే బాగా యూట్యూబ్ ఛానల్ అయితే బాగా యూట్యూబ్ అయితే బాగా పుష్ చేస్తుంది అనమాట. నా దాంట్లో ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ ఉండడం వల్ల కొంచెం స్లో పుషప్ ఉంది అనమాట. ఫైనల్గా ఇవాళకి అయితే నా వీడియోస్ అయితే బాగానే పోతున్నాయి, జనాలకి అయితే బాగా రీచ్ అవుతున్నాయి, ఇంకా కామెంట్స్ కూడా పెడుతున్నాను అనమాట. సో దీని అంతటి కారణం మీ అందరేనండి. సో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నిజంగా దండం పెట్టాలండి. వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తారంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. ఏముంది ఈ జనరేషన్లో ఇలాంటి అన్ని కామన్, నీకు నచ్చినట్టు వీడియో తీసుకో, మంచిగా పోస్ట్ చేసుకో, మంచి కంటెంట్ ఉండేటట్టు చేసుకో అనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు అందరూ సపోర్ట్ చేస్తారనమాట. ఒక్కళ్ళు కూడా నన్ను అయితే వెనక్కి లాగరనమాట, అందరూ పుష్ చేసేవాళ్ళే. సో అందుకోసం అయితే నేనైతే ఇంత దూరం వచ్చానమాట. ముందు అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. ఎందుకంటే చూస్తూనే ఉంటే నా వీడియోస్లో ఎక్కువ మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారనమాట. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట కెమెరా ముందుకు రావడం, ఇట్లా ఓపెన్గా ఉండడం వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే నాకైతే చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారనమాట. సో ఇంక ఇంతకైతే 1.5 ఇయర్ తర్వాత అయితే ఛానల్ పెట్టాను. తర్వాత వన్ ఇయర్కి అయితే నా ఛానల్ అయితే మానిటేషన్ అయిందండి. ఎందుకంటే ఒక వీడియో బాగా ఒక దేవుడి వీడియో పెట్టానమాట, అది బాగా వైరల్ అయింది. ఇక్కడ ఎర్రారంలో మన ఊరి దగ్గర ఎర్రారం ఉండేది, ఎర్రారం దగ్గర బాగా మనకి బాల ఉగ్రనరసింహస్వామి యొక్క వీడియో అయితే పెట్టానమాట. ఆ వీడియో పెట్టగానే నా 2 వీడియోస్ లక్ష పోయాయన్నమాట. వెంటనే నా ఛానల్ అయితే మానిటేషన్ అయిందనమాట. ఇంకా మానిటేషన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. మానిటేషన్ అయింది ఇంకా వెంటనే అమౌంట్ యాడ్ అవుతుంది కదా అనుకున్నాను. బట్ ఏంటంటే మనకి యూట్యూబ్లో రూల్స్ వచ్చేసి మానిటేషన్ అయిన తర్వాత కూడా మనకైతే $100 రీచ్ అయితేనే మనకి అమౌంట్ వస్తుంది అనమాట. సో ఇంకా నేను ఛానల్ పెట్టిన 1 ఇయర్కి నాకైతే మానిటేషన్ అయింది. ఇంకా దాని తర్వాత చిన్నగా అమౌంట్ యాడ్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇక రీసెంట్గా అయితే మా అత్తయ్య అయితే అమెరికా వెళ్ళింది, ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిందనమాట. ఇంకా అది వైరల్ అవ్వడంతోనే అంతకుముందు ఒక $70-$80 ఉండే, ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఇంకా మిగిలిన డాలర్స్ అనేది యాడ్ అయిపోయి ఇంకా మొత్తం అయితే పేమెంట్కి అయితే ఫుల్గా రీచ్ అయిపోయాయి అనమాట. ఇంకా దాని నాకైతే ఈ ఏప్రిల్ 24కి అయితే అమౌంట్ వచ్చిందనమాట.
యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. సో ఏప్రిల్ 24th రోజే ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉందన్నమాట. అదేంటంటే నాకైతే మేనకోడలు పుట్టింది. తనైతే మా తమ్ముడు మా మరదలు అయితే అమెరికాలోనే ఉంటారనమాట. అదే రోజు నా మేనకోడలు పుట్టింది. నాకు కూడా అమౌంట్ పేమెంట్ కూడా ఏప్రిల్ 24th వచ్చిందనమాట. సో ఈ రెండు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చాయన్నమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు మనకి అసలు అమౌంట్ వస్తుందా యూట్యూబ్ నుంచి, ఎట్లా వస్తుంది ఏంటి అనేసి ఫుల్ అన్ని కన్ఫ్యూజన్లో ఉండే అనమాట. తర్వాత ఇప్పుడైతే 1 by 1 మనకైతే క్లారిటీ అయిపోతూనే ఉంటుంది. సో మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ గురించి కానీ ఇంకా మానిటైజేషన్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. మీకైతే అన్ని క్లారిటీగా అయితే విషయాలు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తాను. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు విషయం అయితే చెప్తున్నానండి, లేట్ చేయకుండా, నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది అనేసి. యాక్చువల్గా మనకి యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకి ఎంత మనీ వచ్చింది అనేసి ఓపెన్గా చెప్పకూడదు అనమాట. సో దాని గురించి నేను ఒక షార్ట్ వేలో అయితే చెప్తున్నాను అనమాట. పర్ డేకి అంటే 1 month అంటే 30 days ఉంటాయి కదా 1 month. సో 1 month పర్ డేకి 600 rupees వస్తాయి. 30 days ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ నాకు వచ్చింది అనమాట. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి దాన్ని బట్టి. సో ఇంకా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ నేను చేద్దాం అనుకున్నానంటే, నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడానికి సంబంధించిన కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదండి, మంచిగా మైక్ కానీ ఇంకా స్టాండ్స్ కానీ అలాంటివి అయితే కొనుక్కుందాం అనుకున్నాను. తర్వాత వచ్చే పేమెంట్ని ఫర్దర్గా ఎవరికైనా చిన్నపిల్లలకి అనాథ పిల్లలకి అలా ఉంటుంది కదా, నెక్స్ట్ వచ్చే పేమెంట్ని అయితే వాళ్ళకైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నాకు మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో ఇక్కడైతే పొలంలో పనిచేసే వాళ్ళు వచ్చారనమాట. పాపం వాళ్ళు చెప్తున్నారు నీళ్ళు లేక వాళ్ళకైతే పని లేదు అనేసి. ఇక్కడ చూస్తే మా చిన్న చెట్లు కూడా ఎండిపోయాయండి. ఎంత పెద్ద చిన్న చెట్లో మా చిన్నప్పటి నుంచి ఈ టైంకి అయితే మంచి చిన్నచిగురు చిన్న చిన్న చింతకాయలు వచ్చేది, అలాంటిది ఆ చింత చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయన్నమాట. అలా ఉంది పరిస్థితి నీళ్ళు లేక. మనం ఇక్కడ తెలంగాణలే కాదు, ఎక్కడైనా కూడా అసలు పొలం అయితే పండట్లేదు అనమాట నీళ్ళు లేక. ఇయర్ అయితే అలా ఉంది సిచ్యువేషన్ అయితే. సో వాళ్ళైతే చెప్తున్నారు మాకైతే అసలు పని కూడా లేదు అనేసి. చూడండి పైన చూస్తే మనకి ఎలా కనిపిస్తుందో, చెట్లన్నీ ఎండిపోయి. ఫస్ట్ టైం నిన్న చిన్నప్పని చూడటం అయితే ఈ విధంగా ఈ సిచ్యువేషన్ రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. అంత ఎండలు ఉన్నాయి బయట అయితే. సో ఫైనల్గా అయితే ఇక్కడ వీడియో కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము.